రేపు నాకు డిపార్ట్మెంట్ పని ఉంది, నేను సాయంత్రం బయటికి వెళ్తే వెళ్తాను. సరే అయితే నేను బైక్లో వస్తాను, పెట్రోల్ మాత్రం కొట్టించేసేయి. నేను సాయితో వెళ్తున్నాను. ఏంటి? కాదు, నేను సాయితో వెళ్తున్నానని చెప్పాను అనవసరంగా. నీకెందుకు శ్రమ అని? నాకు ఎలాంటి శ్రమ లేదు, ఈవినింగే కదా, ఎండ కూడా తక్కువే ఉంటుంది, మనం బైక్లోనే వెళ్దాం సరేనా? అయ్యో అది కాదు వీరా, ఇది కొంచెం ప్రొఫెషనల్ వర్క్, నేను వాడితో వెళ్తేనే పని అవుతుంది. ఏంటి ప్రొఫెషనల్ వర్క్ అది అంటావు? అంటే నువ్వు ఒక అబ్బాయితో ఒంటరిగా కారులో వెళ్తానంటావు అంతేనా? ఏంటి వీరా డౌట్? అయ్యో దయచేసి నువ్వు దీన్ని డౌట్ పొసెసివ్నెస్ అని మాట మార్చదు సరేనా? అలాంటిది ఏ బొంగు లేదు. ఇలా చూడు, నేను నిన్ను నమ్మడం వేరు, అలాగే నువ్వు నన్ను నమ్మడం వేరు, కానీ నువ్వు ఇంకొకరిని నమ్మడం అనేది కంప్లీట్గా డిఫరెంట్, దాని కాంటెక్స్ట్ సెపరేట్ సరేనా? అవును, నీ వరకు ఈ లోకంలోనే నువ్వు మాత్రమే. అయ్యో నేను ప్రామిస్ ఆ మాట మాత్రం లేదు, ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, కానీ అదే సమయంలో ఈక్వల్గా చెడ్డవాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, జూలై విధవులు కూడా ఉన్నారు. అందుకే నువ్వు ఒక అబ్బాయితో ఒంటరిగా కారులో వెళ్ళదు వెళ్ళదు. అది కాదు, అసలు ఏం చేయగలరు నన్ను? మీరు ఏం చేయగలరు నన్ను? మీరు ఎవడైనా ముట్టుకోగలడు? ముట్టుకుంటాడు, ఇంకేదైనా కూడా చేస్తాడు. నేను నీకు ఆల్రెడీ నా కాలేజీలో జరిగిన విషయం గురించి అర్థమయ్యేలా చెప్పాను. మా కాలేజీలో నాతో పాటు చదువుకునే అమ్మాయి ఒకరితో కారులో ఒంటరిగా వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలిపి తనని రేప్ చేశాడు. దాని వల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడిందంటే వింటరావలేదా? నీకే చెప్పాను, ఆ అమ్మాయి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది, అర్థమైందా? కానీ ఆ అబ్బాయి మాత్రం హ్యాపీగానే తిరుగుతున్నాడు. కాబట్టి ఏ తప్పన జరగచ్చు, నువ్వు వాడితో వెళ్ళడానికి నేను ఒప్పుకోను. వద్దు, చెప్తే విను, నా మాట విను, వాడితో వెళ్ళొద్దు సరేనా? ఆ రోజే వాణ్ణి నువ్వు ఫోన్ లో తిట్టినప్పుడు కట్ చేసి ఉండాలి. ఓహో, క్షమించాను కదా. నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడావు తెలుసా? నీ మాటల వల్ల నేను ఇప్పుడు బాగా హర్ట్ అయ్యాను. వద్దు, నీ మాటలతో మాత్రం నన్ను హర్ట్ చేయదు. వద్దు, నిన్ను వచ్చిన ఎవడో ఒక డాష్ గొట్టంగాడి కోసం మన ప్రేమను అవమానిస్తున్నావు. మన ప్రేమను అవమానపరచదు, అది మాత్రం నాకు అసలు నచ్చదు. నేను నా బ్రీతింగ్ స్పేస్ గురించి మాట్లాడుతున్నాను. బ్రీతింగ్ స్పేస్ అసలు ఏంటి? నేను ఒంటరిగా అబ్బాయిలతో బయటికి వెళ్ళలేదే. నిరభ్యంతరంగా బయటకు వెళ్ళు, 10 మంది అబ్బాయిలు, 5 అమ్మాయిలు ఒకేసారి బయటకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, హాయిగా గడపండి, సంతోషంగా ఉండండి, ఎంజాయ్ చేయండి. నువ్వు చేసే ఎంబీఏ కూడా పూర్తి కావస్తుంది, ఇప్పుడు ఎంజాయ్ చేయకుండా ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, గ్యాంగ్ తో పో రా. నేను మాత్రం నువ్వు ఒక అబ్బాయితో ఒంటకు వెళ్ళటానికి అస్సలు ఒప్పుకోను. వదిలే వదిలే ఈ టాపిక్ ని, ఇంతటితో వదిలే. వద్దు వద్దు, నేను అసలు ఒప్పుకోను, అలో చెయ్యను. ఏంటి అలవ్ చెయ్యవా? నువ్వు నన్ను అలవ్ చెయ్యవా? బయలుదేరదాం, గొడవ పెద్దది. ఇంతకు మించి ఏముంది వీరా పెద్దది కావడానికి? అసలు నీలా ఆవారంగా తిరిగేవాడికి ఎంబీఏ గురించి ఏం తెలుస్తుంది? నీకంటే ఒకడు టాలెంటెడ్ గా ఉన్నాడు, అది నువ్వు తట్టుకోలేకపోతున్నావు. అందులోను వాడు నాతో మాట్లాడితే నీకు మండిపోతోంది. ఏమన్నా మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. వాడు నాకంటే టాలెంటెడ్, వాడు నాకంటే టాలెంటెడా? ఎర్రగా గంగిరెద్దులా ఉండి వాళ్ళు అబ్బుకొని పెట్టిన కారులో ఫిగర్స్ నెక్కించుకుని ఊరంతా తిరుగుతూ, ఏ విను 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 నా మాట, ఇదిగో ఇక్కడ ఇక్కడ మాటకు మాట యుఎస్ యాక్సెంట్, యూకే యాక్సెంట్ లో ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ అని వర్త మాట్లాడే సింగర్ నా పుత్రుడు. నాకంటే టాలెంటెడ్ నువ్వు అంటున్నావు అంటే నేను ఎందుకు పనికిరాను అంతేగా? ఇలా చూడు, ఒకటి పని ఏంటి, వాడు ఏం చేస్తున్నాడు, వాడి ప్యాషన్ ఏంటి అని తాపత్రయపడేవాడి కంటే వాడు ఏమైనా గొప్ప కొట్టిన కాలు కొట్టుకునే సమానం కాదే. రే సైకోరా నువ్వు, కంపెనీ చేస్తే నేను అసలు తట్టుకోలేను. ఒరే అనయ్య, ఇంట్లోనే ఉన్నావా? నా రూమ్లోనే ఉన్నాను. ఏ ఏంటి విషయం? నీ లవర్ని ఇప్పుడే చూసొచ్చాను, తెల్లగా ఉన్న ఇంకొక అబ్బాయితో. నాతో చెప్పే వెళ్ళింది సాయితో కారులో బయటకు వెళ్తున్నానని. ఓ అలాగా. అమ్మా ఇక్కడ చూడు, 2 చక్రాల కారు చూసావా? ఇటు చూడు.
చూడు, వాడి దగ్గరికి వెళ్ళి చూపించుకే, ఆవేశంతో దాని దగ్గరికి వెళ్ళి గొడవ పడతాడు. సరేమా, చెప్తే వినవే. చూపించనులే. ఇది కారా? ఇది కారు కదా? ఇది కారు. వీరా, మాట్లాడకూడదు. కారు ఏదో ప్రాబ్లం అయిందంట, అందుకే. ఓ, అందుకే బైక్ లో ఇదిగో ఇలాగా వాటేసుకొని. స్పీడ్ బ్రేకర్ ఏదైనా వచ్చి ఉంటుంది, భుజం మీద చెయ్యేసి ఉంటాను. రోడ్ లో స్పీడ్ బ్రేకర్ ఏదైనా వచ్చి ఉంటుంది, అందుకే భుజం మీద చెయ్యేసి. బైపాస్ రోడ్ లో ఎవరా నీకు స్పీడ్ బ్రేకర్లు వేసింది? అది కూడా స్పీడ్ బ్రేకర్ మీదే బండి వెళుతుందా? పోరా. ఫ్రెండ్ రా, ఫ్రెండ్ షోల్డర్ మీద చెయ్యేసుకుని వెళ్ళడం తప్ప. ఫ్రెండ్ పోవే. నేను అందుకే చెప్పాను సాయితా ఒకసారి బయటకు వెళ్ళు అని. ఖచ్చితంగా.